హాయ్, దిస్ ఇస్ సతీష్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో అయితే వచ్చేసింది, అనుకున్న దానికంటే ముందే వచ్చేసింది. మరి సీజన్ కూడా ముందే వచ్చేబోతుందా? ఈ ప్రోమో ఎట్లా ఉండబోతుంది, సీజన్ ఎట్లా ఉండబోతుంది అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని ఒకే ఒక్క ప్రోమోతో మొత్తం పిక్చర్ అయితే అర్థమైపోతుంది. సీజన్ 7 వేరే లెవెల్లో ఎంటర్టైన్మెంట్ అయితే మన ఆడియన్స్కి అయితే ఉండబోతుంది. ఇక ప్రోమో చూస్తే ఈసారి ఆయన ఎవరు హోస్ట్ నాగార్జున గారు ఏమంటున్నారు, ఇక ఈసారి సీజన్ ఏం చెప్పాలి అనేలాగ అటు ఇటు ఆలోచిస్తూ చాలా కొత్తగా ఈ ప్రతిసారి ఇదే కదా డైలాగ్ చెప్పేది అనేలాగ అంటూనే ఆ నెక్స్ట్ డైలాగ్ ఏదైతే ఉందో, ఆ పాట ఉంది కదా కుడియాడం అయితే పొరపాటు లేదని, అది వాళ్ళ నాన్నగారు దేవదాస్ సినిమాలో ఉంది కదా పాట, మొత్తానికి వాళ్ళ ఫాదర్ మూవీల సాంగ్తోనే వచ్చేసారు. మొత్తానికి ఇప్పుడు పర్టికులర్గా ఆ పాట ఎందుకు పాడారు అనేది అందరిలో వచ్చిన పెరిగిపోతున్న క్యూరియాసిటీ. కుడియాడం అయితే పొరపాటు లేదులే అన్నారు, ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు అందరూ ఫోకస్ కూడా ఆ ప్రోమో చూసిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఎదురు చూస్తున్న అందరికి కూడా ఫోకస్ ఏంటంటే ఆ పాయింట్ మీద అందరూ దృష్టి ఉంటుంది. మొత్తానికి ప్రోమో మాత్రం చాలా వెరైటీగా డిజైన్ చేశారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కుడియాడం అయితే పొరపాటు లేదు, తర్వాత లిరిక్ ఏంటో పాటలో ఓడిపోలేదు అని అర్థం. నాకేమనిపించిందంటే ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే కుడియాడం అయితే ఏంటి అనేది ఎందుకు అన్నారు, కుడియాడం అయితే పొరపాటు లేదు అనేది ఎవరికి నచ్చినట్టు ఊహించుకోవచ్చు, ఊహాగానాలే. ఎందుకంటే దానికి ఎవరికి తగ్గట్టు ఒక 100 రకాల అర్థాలు అయితే వస్తాయి. నేను కూడా చాలాసేపు పొరపాటు చేసుకుని ఎందుకన్నారు ఎందుకు ఏం చెప్పబోతున్నారు ఈ ప్రోమో ద్వారా ఏం చెప్పాలనుకున్న కనీసం 10-15 రకాలుగా ఆలోచించా. ఫైనల్గా నాకు అనిపించింది అందులో ఒక దీంట్లో ఒకటి ఏమంటే, లాస్ట్ సీజన్ విన్నర్ అనుకున్నది రన్నర్ అవుతారు అనుకున్న వ్యక్తిని విన్నరని, అసలు సీజన్ 6 విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఆడియన్స్ ఓట్లు వేసారుందని ఒకరికి ఇలాగా మొత్తానికి అయోమయం పరిస్థితి క్రియేట్ చేశారు. సీజన్ 6 విన్నర్ ఎవరు అంటే టక్కని చెప్పలేని పరిస్థితి. సో అలాగే కొన్ని కొన్ని ఎలిమినేషన్ విషయంలో కూడా అన్ఫెయిర్ అటనే ఇటనే కాస్త కోస్త లాస్ట్ సీజన్ అటు ఇటు అయిపోయింది. సో ఈసారి అలా జరగదు, ఆసారి అలా కాస్త కుడియడం అయితే అయింది కానీ ఈసారి అట్లా జరగదు. ఒకవేళ కుడియడం అయితే పొరపాటు లేదు ఓడిపోలేదు అన్నట్టుగా చెప్పారని నాకు అనిపిస్తుంది. మరి నాకు ఇట్లా అనిపించింది, మరి మీకేమనిపించిందో మాత్రం కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, పైగా ఏ సీజన్లోనూ లేని విధంగా ఈసారి ఈ సీజన్ ప్రోమో మాత్రం ఈ ఒక్క డైలాగుతోనే బుర్రల బద్దలు కొట్టుకునేలా చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ప్రతి సీజన్లో కూడా వచ్చే ఫస్ట్ ప్రోమో ఏంటి, హాయ్ నేను మీ నాగార్జున, ఇట్లా ఉండబోతుందని పక్కింట్లో చూద్దాం, అక్కడ అలా జరుగుద్ది, ఎదిరింట్లో చూడడం మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఈసారి కూడా అలా ఉండబోతుంది, కొట్లా ఉంటుంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అలా ఉంటాయి, ఇలా ఉంటాయని చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. బట్ ఈసారి ఏంటంటే ఈ ఒకే ఒక డైలాగ్తో మొత్తం బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ బుర్రల బద్దలు కొట్టుకునేలా చేశారు. కొత్తగా మాత్రం అయితే అనిపించింది, ఎక్కువగా ఆలోచించేలా చేసింది. పైగా ఇంకోటి ఏంటంటే, ఆ రూమ్లో పాప్కార్న్, ఆయన చేతిలో ఉండే పాప్కార్న్ ఎగిరిపడడం, టీవీ రిమోట్ పక్క నుంచి ఆ సోఫాలో ఉండే పిల్లోస్, అలాగే వాటర్ బాటిల్, బుక్స్ అన్నీ ఎగిరిపడుతున్నాయి, అటు ఇటు ఇటువంటి పడతా ఉన్నాయి. అలాగే రూమ్ కూడా ఇలా కింద అవుతున్నగా తలకిందలు కవుతున్నట్టు ఉంది. నాకేమనిపించిందంటే ఇవన్నీ చూస్తే ఈసారి మనం చూడబోయే బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఏంటిది, మనం తెలుగు బిగ్ బాస్ సీజనేనా, ఇవెక్కడ టాస్కులు రా బాబోయ్, ఇవెక్కడ కంటెస్టెంట్లు రా బాబోయ్ అనే రేంజ్లో ఈ బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం తలకిందులైపోయేలాగా, హౌస్ తలకిందులైపోయేగా వేరే లెవెల్లో డిజైన్ అయితే చేస్తున్నారు, చూపించబోతున్నారు. ఆ రేంజ్లో ప్రోమోతోనే మనకు అది చెప్పకనే చెప్పారని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా తల్లకిందులైపోయే ఎపిసోడ్లు చూడబోతున్నాం, తలకిందులైపోయే సీజన్ చూడబోతున్నాం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు అనేది రేంజ్లో ఈ ప్రోమో డిజైన్ చేశారని నాకు అనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ ఆయన చేతిలో ఉండే పాప్కార్న్ కానీ, ఆ టీవీ రిమోట్ కానీ, వాటర్ బాటిల్ కానీ, ఆ రూమ్లో ఉండే ఐటమ్స్ అని అడిగి పడడం, మొత్తం రూమే తలకిందలు, బిగ్ బాస్ హౌసే తలకిందులు, ఈ రేంజ్లో వేరే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది కామెంట్ కూడా చేయండి. ఇంకా నాగార్జున లుక్ ఎప్పటిలాగా అదిరిపోయింది, ఓ 25 కనీసం వెనకేసారేమో అనిపిస్తుంది నాకు, ఎటో నామన్ మొదలే కదా. అయితే ఇంకోటి ఏంటి, ఆయన ఏమంటారు, మొహమాట పడుతూ కొత్తగా బిగ్ బాస్ అంటేనే కొత్తగా ఏం చెబుతాం, కొత్తగా ఉండబోతుంది అంటే ఏంటి, ప్రతిసారి ఇదే మాట చెబుతాను అంటున్నారు. ఇందులో మొహమాట పడడానికి ఏముంది సార్ నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే కొత్తదనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సీజన్ సీజన్కు కొత్త సెట్టింగ్లు, కలర్ఫుల్ ఇంటీరియరు, అంతకుమించి కలర్ఫుల్ కంటెస్టెంట్లు, గెలవడానికి వచ్చేవాళ్ళు కొందరు, గెలకడానికి వచ్చేవాళ్ళు కొందరు, ఇంకొందరు గోకుతూ గెలవడానికి వచ్చేవాళ్ళు ఇంకొందరు, ఇలా రకరకాల కేటగిరీ కంటెస్టెంట్లతో బిగ్ బాస్ అంటేనే సీజన్ సీజన్కు కొత్తదనం కదా సార్, మరి ఇంకెందుకు ప్రతిసారి కొత్తగానే డైలాగ్ చెబుతున్నాను అని మొహమాట పడుతున్నాను నాగార్జున అయితే నాకు అర్థం కల. ఏమాత్రం మొహమాట పడకండి, బిగ్ బాస్ అంటే కొత్త కంటెస్టెంట్లు, కొత్త టాస్కులు, కొత్త కొట్లాటలు, కొత్త ట్రాక్లు, కొత్త హగ్గులు, కొత్త ఏడుపులు, కొత్త గ్రూపులు, కొత్త పంచాయతీలు, అంతా కొత్తదనమే.
కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు, కొత్త శత్రువులు ఏర్పడతారు. హౌస్లోకి రాకముందు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎనిమిస్ అవుతారు. ఇక్కడికి వచ్చాక ఎనిమిస్ అయిన ఎనిమిస్గా ఫస్ట్లో వైబ్ నెగిటివ్ వైబ్ వచ్చే వాళ్ళందరూ కొత్త కొత్త వైబ్స్ వస్తాయి, కొత్త పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇట్లా మొత్తానికి బిగ్ బాస్ అంటేనే కొత్త గ్రూపులు, కొత్త పంచాయతీలు, కొత్త ఫ్రెండ్స్, మొత్తం కొత్తయి కదండి. మరి అలాంటప్పుడు కొత్తగా ఈసారి సీజన్ ఉండబోతుంది అని ఏం చెబుతావు, మళ్ళీ ఎందుకు ఆ మాట చెప్పడం అని నాగార్జున ఎందుకు మొహమాట పడతారు. మొహమాట పడకుండా బిగ్ బాస్ అంటేనే ప్రతి సీజన్కి కూడా కొత్తది అనమాట కుట్టు వచ్చినట్టు ఉంటుంది. ఆ టాస్కులు కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆ గొడవలు కానీ కంటెంట్ అయితే ప్రతిసారి కొత్తదనమే, ప్రతి టాస్క్ కొత్తదనమే, ప్రతి సీజన్ కొత్తదనే కొత్తదనమే కనుక మళ్ళీ ఏమది కొత్తగా అని చెప్పడానికి అయితే ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి కామన్గా ఏంటి, సీజన్ అయిపోయిన తర్వాత కొంతమందికి మనకి అలకలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి మర్చిపోయి మళ్ళీ మళ్ళీ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారంటే మళ్ళీ కొత్తగా కంటెంట్ వస్తుంది, కొత్తగా ఎంటర్టైన్మెంట్ వస్తుందని. సో ఏమాత్రం మొహమాట పడకుండా సీజన్ సెవెన్ కొత్తగా ఉండబోతుంది అని కూడా చెప్పొచ్చు. నేను కూడా ఎప్పటికప్పుడు ఇంకా జెన్యున్ రివ్యూలతో పాటు కొత్త కొత్త టాపిక్లతో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్తో రివ్యూలు అయితే ఎరగేసేస్తున్నాం. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఎప్పటికప్పుడు రివ్యూస్ అప్డేట్స్ ఏమిటంటే అప్డేట్స్ ఏమున్నాయని కూడా ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా బెల్ బటన్ అయితే టచ్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఇంకోటి ఏంటి, ఈ కుడియాడం అయితే పొరపాటు లేదు అంటూనే ఏదో కొత్తదనం కోసం ప్రయోగం చేస్తున్నారని అర్థమవుతుందండి. ఆ ప్రోమోని చూస్తే మాత్రం అది ఎట్లా ఉందంటే ఏదో జ్యోతిలక్ష్మి డ్యాన్స్లా చూపి చూపినట్టుగా చెప్పి చెప్పినట్టుగా ఊరించి వదిలేరుగా. మొత్తానికి కొత్తదనం అయితే ట్రై చేస్తున్నారు. సీజన్ 2, 3, 4, 5 లాగా బిగ్ బాస్ హిస్టరీలో ఉన్న సీజన్ 7 కూడా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సీజన్ అనిపించుకోలే లెక్క మంచి కిక్ ఇచ్చే మాదిరిగా ప్లాన్ చేస్తున్నారని ఆ ప్రోమో డిజైన్ చేసేదే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకేంటి, మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ సీజన్ 7 ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని చాలామందిలో ఒక ఆసక్తి ఉంది. ఈసారి సెప్టెంబర్ 3 కంటే ముందే ఆగస్టులోనే స్టార్ట్ అయిపోద్దని స్టార్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఆగస్టులో మరి ఎప్పుడంటే ఆగస్టు 13 కావచ్చు, 20 కావచ్చు, 27 కావచ్చు. ఈ 3 ఆదివారాల్లో ఆగస్టు 13, 20, 27 ఈ 3 వారాల్లో ఎప్పుడు స్టార్ట్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఎందుకంటే వీలనేది ముందుగానే స్టార్ట్ అయ్యిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 3 అనుకుంటే దాదాపు 50 రోజుల ముందు ప్రోమో అయితే ఎవరు, ఇప్పటికే ప్రోమో చాలా ఎర్లీగా వచ్చిందంటే అంత గ్యాప్ అయితే పెట్టరు, అంత ల్యాగ్ అను అంత డ్రాగ్ అని ఉండదు. పైగా దానికి పెడితే కమింగ్ సూన్ అని పెట్టినారు కనుక కమింగ్ సూన్ అని చెప్పేసి అయితే అంత లాంగ్ టైం అయితే ఉంచరు. సో ఆగస్టులోనే ఉండొచ్చు అని నేను ఎక్కువగా అనుకుంటున్నాను. ఆగస్టులోనే ఉంటుంది, బహుశా 13, 20, 27 ఉండొచ్చు. దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే బహుశా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, నేను అనుకుంటున్న దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సహా 5 రాష్ట్రాల ఎన్నికలు డిసెంబర్లోనే జరగబోతున్నాయి. మరి తెలంగాణ ఎన్నికలు అంటే హైదరాబాద్లో కోలాహలం కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్లో పర్టికులర్గా వేరే లెవెల్లో ఉంటుంది. ఆ హడావిడి, ఆ హంగామా, ఆ హైప్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా. సో తెలంగాణ తప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా డిసెంబర్లో జరగబోతున్నాయి. వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా ఎన్నికల కంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా ఉంటుందా? ఎలక్షన్ ఫీవర్ కూడా ఇప్పటికే స్టార్ట్ అవుతూ ఉంది. ఇక ఈయన ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకైతే ఇటు తెలంగాణ సహా 5 రాష్ట్రాలు కనుక ఖచ్చితంగా డిసెంబర్లో ఎన్నికలు ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది. సో సాధారణంగా ఏమవుతుందంటే ఏ సీజన్ అయినా సరే బిగ్ బాస్ ఎనీ సీజన్ లాస్ట్ అయిపోతున్న కొద్దీ, సీజన్ ముగుస్తున్న కొద్దీ, గ్రాండ్ ఫైనల్కి దగ్గర అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది, ఎలా ఉంటుంది అని మంచి కంటెంట్ వస్తుంది. అలాంటి కంటెంట్ వచ్చే ఎపిసోడ్లు, అలాంటి సీజన్ ఫినిషింగ్ టచ్ వచ్చేది డిసెంబర్లో పెట్టుకుంటే ఒకవైపు 5 రాష్ట్రాలు, ఒకవేళ ఏపీ కూడా ముందస్తుకెళ్తే 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగేటప్పుడు ఆటోమేటిక్గా టీఆర్పీలకి ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఖచ్చితంగా వీలైనంత వేగంగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. డిసెంబర్ రాకముందే ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా ఉన్నాయి, క్రికెట్ మ్యాచ్లు. అవి ఏంది, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ మ్యాచ్లు ఉన్నాయి, 45 రోజుల మ్యాచ్లు. అలాగే ఇండియా కూడా ఒక 9 మ్యాచ్లు ఇట్లా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈ ఎలక్షన్ దృష్టిలో డిసెంబర్లో జరగబోతున్న ఎన్నికలను బేస్ చేసుకుని ఇది ఉండబోతుంది, ముందుగా పెడతారనిపిస్తుంది. అలా ఆగస్టు ఒకవేళ 20 నుంచి స్టార్ట్ అయ్యిందనుకోండి, ఆగస్టులో 12 రోజులు, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 3 గ్రాండ్ ఫైనల్తో అలా క్లోజ్ చేయొచ్చు.
డిసెంబర్లో ఎటు ఎన్నికలు ఉంటాయి కనుక. లేదు డిసెంబర్ ఫస్ట్ కల్లా అసలు మరి డిసెంబర్లో బిగ్ బాస్ ముందే ముగించేద్దాం అనుకుంటే మరొక వారం రోజుల ముందు డిసెంబర్ ఆగస్టు 20 కంటే ముందు ఆగస్టు 17 లేకపోతే ఆగస్టు 20 కంటే ముందు ఆగస్టు 13 కానీ ఎప్పుడైనా సరే మొదలుపెట్టినా నవంబర్ ఎండింగ్ కల్లా నవంబర్ లాస్ట్ వీక్ కల్లా క్లోజ్ చేసేస్తే హ్యాపీగా డిసెంబర్ నాటికంటే ఎలక్షన్ ఫేవర్ ఎలక్షన్ హడావిడి హంగామా హడావిడి అంతా వేరే ఉంటుంది కనుక బహుశా అలా ప్లాన్ చేస్తున్నారేమో అలా ముందుగానే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమైతే డిసెంబర్ 17 గ్రాండ్ ఫైనల్లో ఉండే అవకాశం ఉంది 105 రోజులు. సో అయితే ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్లు ఇప్పటికొక వీడియో కూడా నేను చెప్పడం జరిగింది, ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఓ 10 మంది వరకు మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయారు. కానీ ఇంకా వీళ్ళు బిగ్ బాస్ టీం అయితే రెడీ పెట్టుకుంది వీళ్ళు ఈ 10 మంది కూడా కన్ఫర్మ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కంటెస్టెంట్స్ విషయంలో కూడా 100% మీరు కన్ఫర్మ్ అంటే చెప్పలేని పరిస్థితి, ఏమో ఇంకా డౌట్ అనే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. అయితే ఈసారి కంటెస్టెంట్ల సెలక్షన్ మీద మాత్రం బిగ్ బాస్ టీం మామూలు ఫోకస్ పెట్టల, డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ల కోసం ఈసారి వేట జరుగుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు మంచి కంటెంట్ అయితే రావడం ఖాయం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఈ విషయం ఏంటంటే ఆగస్టులో పెడతారు కదా మరి పెట్టే అవకాశం ఉందంటున్నారు కదండి. మరి గతంలో జరిగిన సీజన్లు ఎప్పుడు ఎట్లా జరిగాయంటే మీరు గమనిస్తే సీజన్ 1 జూలైలో స్టార్ట్ అయ్యింది, జూలై 16 స్టార్ట్ అయ్యింది, సెప్టెంబర్లో క్లోజ్ అయ్యింది. అలాగే సీజన్ 2 జూన్ 10 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 30 క్లోజ్ అయ్యింది. అలాగే సీజన్ 3 కూడా జూలై 21 స్టార్ట్ అయ్యి నవంబర్లో క్లోజ్ అయింది. తర్వాత ఇప్పుడు సీజన్ 4 సీజన్ 5 సీజన్ 6 గత 4 సీజన్లు కూడా సెప్టెంబర్ 4, 5, 6, 5, 4 ఈ డేట్స్లో స్టార్ట్ అయ్యాయి. 4, 5, 6 అంతకుముందు మాత్రం జూన్ జూలైలోనే స్టార్ట్ అయ్యాయి సీజన్ 1, 2, 3. సో ఈసారి కంప్లీట్గా ఆగస్టులో అయితే రాబోతుంది. మరి గత 1 కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది అది. సో ఇవి ఈ బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన అప్డేట్స్. మరి ఎప్పటిలాగే బిగ్ బాస్ 7 అప్డేట్స్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాం. మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎప్పటికైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కనీసం ఈ సీజన్లోనైనా మన 2 ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటిలాగే జెన్యున్ రివ్యూలు ఇవ్వడానికి ఈ సీజన్లో కూడా నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోలో కలుద్దాం.